యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ తమ దేశంలోకి ప్రవేశించే వారికి తప్పనిసరిగా ఐసోలేషన్ అంటే వారు హోమ్ ఐసోలేషన్లో ఉండాలి అలాగే వారు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలి అనే నిబంధనలు పెట్టింది ఈ నిబంధనల నుంచి అమెరికా యూరోపియన్ దేశాలు పదిహేడు ఇతర దేశాలు మినహాయింపు అంటే అక్కడ వ్యాక్సిన్ వా అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం వారి వ్యాక్సిన్లను యూకే గుర్తిస్తుంది కానీ మన దేశం ఇందులో లేదు అంటే మన దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని యూకేకి వెళ్ళినా తప్పనిసరిగా ఐసోలేషన్లో ఉండాల్సిందే తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాల్సిందే సో ఇది భారతదేశం పట్ల ఒక వివక్షగా మన దేశం వెంటనే స్పందించింది మీరు మార్చుకోకపోతే మేము కూడా అదే రకమైన ఆంక్షలు బ్రిటన్ ప్రభులపైన కూడా విధిస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి ఆశ్చర్యం ఏంటంటే భారతదేశంలో రెండు రకాల వ్యాక్సిన్లు ఇస్తున్నాయి ఒకటి కోవిషీల్డ్ రెండు కోవాక్సిన్ కోవిషీల్డ్ తయారు చేసింది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఇది బ్రిటన్లోని యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా అనే కంపెనీ అక్కడి కంపెనీయే సో ఈ మన ఆ ఆ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ ఆస్ట్రాజెనికా బ్రిటన్లో తయారు చేసిన వ్యాక్సిన్ ఏమో చెల్లుతుందట కానీ భారతదేశంలో అదే వ్యాక్సిన్ మన భారత పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తయారైన కోవిషీల్డ్ మాత్రం చెందదట కోవిషీల్డ్కు ఆక్స్ఫోర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఇండియాలో తయారు చేసినప్పుడు పెట్టిన పేరు అంటే దీన్ని మాత్రమే అంగీకరించము అని అంటున్నారు సో మన దేశంలో ఇచ్చే టీకాల్లో తొంభై శాతం కోవిషీల్డే పది శాతం కోవాక్సిన్ సో వీటికి యునైటెడ్ కింగ్డంలో అప్రూవల్ లేదు ఏ రెగ్యులేటర్లు అని మొదలన్నారు దీనిపైన తీవ్రమైన విమర్శలు వచ్చాక కోవిషీల్డ్కి అప్రూవల్ ఉంది కానీ మా ప్రాబ్లం వ్యాక్సిన్లతో కాదు ప్రాబ్లం వల్ల మీరు ఇస్తున్న వ్యాక్సిన్ సర్టిఫికేట్ల గురించి అంటున్నారు అంటే మన దేశంలో వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఎవరు పడతారు ఇవ్వరు భారత ప్రభుత్వం ఇస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం కోవిన్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకొని టీకాలు ఇవ్వాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ వ్యాక్సిన్లను బ్రిటన్ నమ్మదు భారతదేశంలో ఇస్తున్న యూనివర్సల్ ఇమ్యునైజేషన్ కార్యక్రమానికి కూడా బ్రిటన్ నమ్మదు అంటే మీ టీకాలు ఇవ్వకుండానే సర్టిఫికేట్ ఇస్తున్నారేమో అని ప్రభుత్వం పైన కూడా బ్రిటన్ అనుమానం సో మన మన సిస్టమ్ను బ్రిటన్ విశ్వసించడానికి లేదు సో వాస్తవంగా ఈ వ్యాక్సిన్లను వ్యాక్సిన్ల రంగంలో భారతదేశం ఒక అగ్రగామ దేశం ఇవాళ ఈ పాండమిక్ వచ్చేంత వరకు ప్రపంచంలో అరవై శాతం వ్యాక్సిన్లను ఇండియానే ఉత్పత్తి చేస్తుంది ఈ కోవిడ్ రాకముందు సో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వరల్డ్స్ వ్యాక్సిన్స్ ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి మన దేశం రూపొందించిన కోవాక్సిన్ ను ఈవెన్ అమెరికాకు చెందిన ప్రఖ్యాత అంటువ్యాధి శాస్త్రేపు ఆంతోనీ ఫౌచీ కూడా దీన్ని వ్యాలిడేట్ చేశారు ఇది మంచి వ్యాక్సిన్ అని సో భారతదేశం వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమంలో భాగంగా ఐక్యరాజ్య సమితి పేద అల్పాదాయ దేశాలకు అంది అందిస్తున్నటువంటి వ్యాక్సిన్ల కార్యక్రమం ఉంది కోవాక్సిన్ సో అందులో భారతదేశం కూడా భాగస్వామి మన దేశంలో సెక్ కోవిడ్ ఉధృత రంగాలు లేనప్పుడు భారత ప్రభుత్వము తొంభై దేశాలకు వ్యాక్సిన్లను ఎగుమతి కూడా చేసింది ఎగుమతులు చేసింది అలాగే విరాళంగా ఇచ్చింది సో ఇండియన్ వ్యాక్సిన్స్ అనేది నైంటీ కంట్రీస్లో వాడారు అయినా కూడా ఇండియన్ వ్యాక్సిన్లు నమ్మం ఇండియన్ వ్యాక్సిన్ సిస్టమ్ నమ్మం ఎందుకంటే భారతదేశానికి ఈ టీకాలు ఇవ్వడంలో కూడా విశేషమైన అనుభవం ఉంది ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో మనం విజయాలు సాధించాం ఇవాళ పల్స్ పోలియోకి ఉదాహరణ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ గుట్టల్లో కొండల్లో కోనల్లో అడవుల్లో ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి వ్యాక్సిన్ ఇచ్చాం సో అంతటి చరిత్ర భారతీయ వ్యాక్సిన్ కార్యక్రమానికి ఉంది అంటే వ్యాక్సిన్ ఉత్పత్తిలో కానీ పంపిణీలో కానీ వ్యాక్సిన్ వేయడంలో కానీ భారతదేశం ప్రపంచంలో ఉన్న అడ్వాన్స్ కంట్రీస్కి ఏమాత్రము తీసిపోయ తీసివేయడం లేదు అయినా కూడా మేము నమ్మమంటున్నాం దీనికి విచిత్రమైన ఆర్డర్ ఆర్గ్యుమెంట్ బ్రిటన్ చెప్తోంది ఇప్పుడు ఉదాహరణకు బంగ్లాదేశ్ శ్రీలంక ఉంది వాళ్ళైతే అమెరికాలో తయారైన ఫైజర్ వ్యాక్సిన్ వాడుతున్నారు సో అయినా కూడా మేము దాన్ని గుర్తించమంటున్నారు ఎందుకంటే మళ్ళీ ఇక్కడ కూడా ఫైజర్ వ్యాక్సిన్ కాదు గుర్తించండి మీరు ఇచ్చే సర్టిఫికేట్ని మేము గుర్తించమంటున్నారు అంటే బంగ్లాదేశ్ శ్రీలంకలో ఉన్న వ్యవస్థలని భారతదేశ వ్యవస్థలతో పోలుస్తున్నారు ఇంతకన్నా అవమానకరం ఏమైనా ఉంటుందా భారతదేశం బంగ్లాదేశ్ శ్రీలంకల కన్నా శ్రీలంకలతో సమానమా అసలు ఆ మాట కస్తే బంగ్లాదేశ్ శ్రీలంకలను కూడా నమ్మకపోవడం వేరే విషయం కానీ ఆ దేశాలతో పోలిస్తే ఇండియా ఒక అత్యాధునికమైన దేశం ఇది అత్యధికంగా సాంకేతిక ప్రగతిని సాధించిన దేశం ఇలా బ్రిటన్ కూడా చాదగాని టెక్నాలజీ ఇండియాకు ఉంది ఇలా అను అనుశాస్త్ర రంగం సమాచార సాంకేతిక రంగం మిసైల్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ ఇందులో ఎక్కడా మనతో పోటీ పడే స్థాయిలో కూడా బ్రిటన్ లేదు అలాంటి దేశం మనకు నీతులు చెప్తూ మన టీకాలను నమ్మం మన సర్టిఫికేట్లు నమ్మం మన ప్రభుత్వాన్ని నమ్మం అసలు ఇది ఇది వలసవాద అహంకారం కాదా ఇంతకన్నా కొలోనియల్ అరెజెన్స్ ఇంకేమైనా ఉంటుందా సో ఆఖరికి వాళ్ళ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వరల్డ్లోనే నెంబర్ వన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ లార్జెస్ట్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ అంటే ప్రపంచంలో అత్యధిక వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీ మరి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్తో అస్ట్రాజెనికాతో కొలాబరేట్ అవుతూ కోవిషీల్డ్ టెస్ట్లో పాల్గొన్నది సో భారతీయ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఆక్స్ఫోర్డ్ అస్ట్రాజెనికా ఒరిజినల్ వ్యాక్సిన్కు మధ్య సిమిలారిటీస్ ఒకే రకంగా ఉన్నాయని చెప్పి ఫేజ్ టు ఫేజ్ త్రీ ట్రయల్స్ బయో బయోఈక్వల్ అండ్ స్టడీ సెంటర్ అందులో కూడా నిరూపితమైంది మరి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఉత్పత్తి చేసే శక్తి లేకపోతే యూనివర్సిటీ ఆక్స్ఫోర్డ్ ఎందుకు కొలాబరేట్ అవుతుంది అంటే యూనివర్సిటీ ఆక్స్ఫోర్డ్ విశ్వసించినా కూడా బ్రిటన్ ప్రభుత్వం విశ్వసించదు సో అందువల్ల ప్రపంచంలో అమెరికా యూరోపియన్ దేశాలే కాదు పదిహేడు ఇతర దేశాలను గుర్తించిన బ్రిటన్ భారతదేశాన్ని గుర్తించదు అంటే ఇది ఒక రకంగా మన పట్ల బ్రిటన్ చూపుతున్నటువంటి ఒక వలసవాద అహంకారం తప్ప మరొకటి కాదు